السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. రుకు నుంచి లేచేటప్పుడు, నమాజులో రుకు నుంచి లేచేటప్పుడు ఏం దువా చదవాలని ఇస్లాంలో చెప్పబడింది అంటే, సమి అల్లాహు లిమన్ హమిదహ అని చదువుతాం. దాని యొక్క అర్థం, స్తుతించే వాని స్తోత్రాన్ని అల్లా విన్నాడు అనే దీని యొక్క అర్థం. ఇక ఇంకొక దువా కూడా ఉంది, రబ్బనా వాలకల్ హమ్దు అనేటటువంటి దువా కూడా ఉంది. దాని యొక్క అర్థం ఏమిటి అంటే, ఓ నా ప్రభు, నీకోసమే ఎనలేని స్తోత్రాలు, పవిత్రమైనవి, శుభాలు కలిగి ఉన్నవి కూడా అన్నీ నీకోసమే వల్ల అని. ఇక ఇంకొక దువా కూడా ఉంది, అదేమిటంటే మిల్ అస్సమావాతి వామిల్ అనేటటువంటి దువా ఉంది. దీని యొక్క అర్థం ఏమిటి అంటే, ఆకాశాల నిండుగా, భూమి నిండుగా, మరియు వాటి మధ్య ఉన్న వాటి నిండుగా, ఆ తర్వాత నీవు తలచిన వాటన్నిటి నిండుగా స్తోత్రములన్నీ నీకోసమే వల్ల, సమస్త పొగడతలు మరియు ఘనత గలవాడివి నీవే వల్ల. దాసుడు సెలవిచ్చిన మాట అత్యంత సత్యమైనది, మేమంతా నీకే దాస్యం చేయువారము వల్ల, నీవు ఇవ్వదలిస్తే అడ్డగించే వారు ఎవ్వరూ లేరు, నీవు ఇవ్వదలచకపోతే దాన్ని ప్రసాదించేవారు కూడా ఎవరూ లేరు, నీవిస్తే ఎవరూ ఆపలేరు, నువ్వు ఆపితే ఎవరూ ఇవ్వలేరు, ఏ గొప్పవాని గొప్పతనం నీ వద్ద చల్లదు, అతనికి అది ఎలాంటి లాభాన్ని చేకూర్చదు అని ఈ యొక్క దువా యొక్క అర్థం. ఇక ఇది రుకు నుంచి లేచేటప్పుడు దువా అయితే గనక, ఇక సజ్దాలో పఠించాల్సినటువంటి దువాలు ఏంటో, నమాజులో సజ్దాలో చేయవలసినటువంటి దువాలు ఏమిటో ఇన్షాల్లా మనం తర్వాత ప్రసంగంలో చూడడానికి ప్రయత్నిద్దాం. అల్లా మనకి అటువంటి భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్.